చాలా మంది క్రెడిట్ కార్డులను షాపింగ్కు అత్యవసరాలకు వాడుతూ ఉంటారు. కరోనా తర్వాత చాలా మంది అద్దె చెల్లింపులకు కూడా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. క్రెడ్, మైగెట్, నోబ్రోకర్, పేటిఎం, ఫోన్పే, మ్యాజిక్ బ్రిక్స్ వంటి పలు ప్లాట్ఫామ్లు క్రెడిట్ కార్డుల ద్వారా అద్దెలు చెల్లించుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డుల ద్వారా అద్దెలను చెల్లించడంపై పలు ప్లాట్ఫామ్లు పలు రకాల ఫీజులను విధిస్తున్నాయి. కానీ చాలా మంది యువత క్రెడిట్ కార్డు వాడకం ద్వారా తమకు వచ్చే రికార్డు పాయింట్లను వాడుకుంటూ ఈ ఫీజులను తప్పించుకుంటున్నారు. ఇలా ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులను చెల్లించడం లేదు. క్రెడిట్ కార్డు వాడుతూ అద్దె చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటంటే, ఈ యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా చెల్లించడం ద్వారా ఒక్కో కార్డుపై మీకు ఎలాంటి వడ్డీ లేకుండానే 45 రోజుల నుంచి 56 రోజుల వరకు ఉచితంగా క్రెడిట్ పీరియడ్ లభిస్తుంది. వీటి ద్వారా క్యాష్ బ్యాక్లు, లోయల్టీ పాయింట్లు, ఎయిర్ మైల్స్ లభిస్తాయి. మ్యాజిక్ బ్రిక్స్ ద్వారా మీరు చెల్లిస్తే 200 రూపాయల నుంచి 3000 వరకు మీకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. క్రెడిట్ కార్డు వాడుతూ అద్దె చెల్లించడం ద్వారా కలిగే నష్టాలేంటంటే, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే అద్దెలకు పలు రకాల సర్వీసు ఫీజులను ప్లాట్ఫామ్లు విధిస్తాయి. అంతేకాక ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీని కూడా అత్యధికంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డు బిల్లుల పేమెంట్లలో డిఫాల్ట్ అవ్వడం లేదా కనీస మొత్తాలు చెల్లించడం చేయడం ద్వారా మీరు ప్రిన్సిపల్ మొత్తంపై 30% పైగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు ద్వారా అద్దె ఎలా చెల్లించాలంటే, ఇంటి ఓనర్కు చెందిన బ్యాంకు అకౌంట్ వివరాలు లేదా యూపీఐ అడ్రస్ యాడ్ చేసుకుని లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. 50,000 రూపాయలకు మించి పేమెంట్ చేస్తే మీరు ఓనర్కు చెందిన పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని ప్లాట్ఫామ్లు మీ ఇంటి అడ్రస్ను అడుగుతూ ఉంటాయి. ఒక నిర్దిష్ట పరిమితి మించి నెలవారీ అద్దె చెల్లిస్తే కొన్ని ప్లాట్ఫామ్స్ రెంటల్ అగ్రిమెంట్ను కూడా కోరతాయి.